Or what do we cover in this class or in this course? బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్రోచ్ ఏంటి, నా అప్రోచ్ ఏంటి అనేది ఫస్ట్ ఒకటి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఆఫ్టర్ దట్ ఐ విల్ గో ఇన్ టు ద డెప్త్. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే, నేను కూడా ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. ఓకే, వీళ్ళందరూ ఈ మధ్య కొన్ని కొన్ని మంచి మంచి వర్డ్స్ వాడుతున్నారనమాట ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళు. సార్, నేను ఏదైనా వర్క్ అడిగాను అనుకోండి, ఏదైనా ఇది ఎలా చేస్తారో అని అడిగేసరికి వాళ్ళు ఏమంటారు, చాలా సింపుల్ సార్, చాట్ జీపీలో కొడతాను, నాకు ఆన్సర్ వచ్చేస్తుంది, అది ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసేస్తాను అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాట్ జీపీటీలో అడిగితే వచ్చే ఆన్సర్స్ని మీరు డైరెక్ట్గా పేస్ట్ చేయడానికి వాట్ ఈస్ ద నెసెసిటీ? ఇంకా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఏముంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ ఏది నేర్చుకున్నా సరే చాట్ జీపీటీ చాట్ జీపీటీ అంటున్నారు. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ కంపెనీ కూడా మిమ్మల్ని ఆ ఆన్సర్ చెప్తే రిక్రూట్ చేసుకునే కంపెనీ ఒక్కటి కూడా ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి బాగా. ఓకే, రెండోది, చాట్ జీపీటీ అయినా సరే ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ కోడ్ని ఇస్తుంది తప్ప ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ వర్షన్స్లో నుంచి మనకేం కోడ్ తీసుకొచ్చి ఇవ్వదు. దట్స్ అ బిగ్ డ్రాబ్యాక్ ఇన్ మన చాట్ జీపీటీ. ఓకే, దానికి నేనేమి అగెయిన్స్ట్ కాదు, నేనేమి అది చూడకూడదు అని కాదు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, అల్టిమేట్లీ ఎవ్వరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. దాని వెనకాల ఏం జరుగుతుందనే రీజనింగ్ ఎవరికీ లేదు. ఓకే, ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్సో, ఓకే, ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా చాట్ జీపీటీ యూస్ చేసి వర్క్ని తొందరగా ఫినిష్ చేయొచ్చు ఆ రోజు వర్క్ని అనుకోండి తప్ప, దాన్నే మనం 100% మన లైవ్లీహుడ్గా తీసుకుంటే మాత్రం కుదరదు. ఓకే, అసలు ఏమీ చేయలేము మనం. అదైతే చాలా క్లియర్ అనమాట. సో ఎవరైనా నేర్చుకునేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మనకు ఎందుకు అనవసరం అనుకునేటట్టు మాత్రం ఆలోచించకండి. యు నీడ్ ఎ వెరీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటే, ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్తారని కాదు, ఒక్కొక్క క్వశ్చన్ని ఎలాగ ఆన్సర్ చేయాలి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటాడు. జావా స్క్రిప్ట్ అనగానే జావా స్క్రిప్ట్లో ఆపరేటర్స్ ఉంటాయి, ఫర్ లూప్స్ ఉంటాయి, వైల్ లూప్స్ ఉంటాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా జావా స్క్రిప్ట్ని యుఐ జనరేట్ చేయడానికి, యుఐని కంట్రోల్ చేయడానికి, యుఐని మాడిఫై చేయడానికి వాడతారు అనే కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఎవరు ఇవ్వట్లేదు. అంటే ఎందుకోసం చేస్తుంది జావా స్క్రిప్ట్, ఎందుకోసం మనం యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ ఎవరి దగ్గర లేదు. వెన్ యూ డోంట్ నో వై జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్, దాని తర్వాత రియాక్ట్ ఎందుకు, రియాక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అనే రీజనింగ్స్ ఎవరికీ లేవు. సో ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దోస్ రీజన్స్. ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే, ఆ రీజన్స్ తెలుసుకున్న వాళ్ళని, ఆ రీజన్స్ తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలని ఇండస్ట్రీ చూస్తుంది. ఇది క్లియర్ కట్ థింగ్, వెరీ క్లియర్ కట్ థింగ్. ఓకే, సో ప్రతీది రీజనింగ్తో పాటు నేర్చుకోవాలి అని అనుకుంటే మన క్లాసెస్ కంటిన్యూ చేసుకోండి. ఓన్లీ నాకు ఓన్లీ ఊరికే తెలుసుకుందాము దీంట్లో ఏముంది అని తెలుసుకుంటాను అని అంటే, అంటే జస్ట్ ఊరికే నాకు పై పైన తెలిసినా సరిపోతుంది అని అనుకునే వాళ్ళు మాత్రం స్టాప్ ఇట్. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. నౌ నెక్స్ట్, మనము ఈ కోర్సులో ఏం కవర్ చేసుకోబోతున్నాం? ఓకే, సో ఏం కవర్ చేసుకోబోతున్నాం అనే దాని గురించి నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ హెచ్టిఎంఎల్. మీరు హెచ్టిఎంఎల్ అంటే నేను అవర్స్ టుగెదర్ చెప్పలేను. ఓకే, సో మీకు కంప్లీట్గా ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అనేది కావాలి అని అంటే మాత్రం మీరు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి, లేకపోతే పర్సనల్గా మాట్లాడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటే ఈ క్లాస్ మీకు సరిపోదు. చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ క్లాస్ కన్సర్నే వేరు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ స్పీకింగ్ అబౌట్ హౌ టు ఇంప్లిమెంట్ థింగ్స్. ఓకే, నేను చాలా కవర్ చేయాల్సి ఉంటుంది, మనకు ఉండే టైం నేను కంప్లీట్ రియాక్ట్ కోర్స్ని 1-1.5 మంత్లో కంప్లీట్ చేయాలి అనేది నేను పెట్టుకున్నా. అంతకంటే ఎక్కువ చేస్తుంటే కూడా పీపుల్ ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ టైం. ఓకే, లేదు నాకు కంప్లీట్గా కావాలి అని అనుకుంటే మన దగ్గర 4 మంత్స్ 5 మంత్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే,
సో అవి 9 o'clock తర్వాత స్టార్ట్ అవుతాయి. 9 to 5 మధ్యలో ఉండే కోర్సెస్, అంటే నేను నేను బ్యాచెస్ తీసుకునేవన్నీ కూడా ఫుల్ టైం బ్యాచెస్ అనమాట. దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే, ఈరోజు ఒక కాన్సెప్ట్ హెచ్టిఎంఎల్ అనే కాన్సెప్ట్లో ఒక పర్టిక్యులర్ థింగ్, అంటే బేసిక్ ఎలిమెంట్స్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను అని అంటే, ఆ రోజు 6 అవర్స్ మీతో చేపిస్తూనే ఉంటాం. ఆ బ్యాచ్లో మనకి జీరో లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఎలిమెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, అట్రిబ్యూట్ అంటే ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎందుకు అనేది చాలా డీపర్ సెన్స్లో వెళ్ళి చెప్తా ఉంటాం అనమాట. ఈవెన్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. బట్ ఈ బ్యాచ్లో, అంటే మార్నింగ్ 8 to 9 బ్యాచ్లో మాత్రం హెచ్టిఎంఎల్లో మనము ఎక్కడెక్కడ మిస్ అవుతూ ఉంటాం, ఎలిమెంట్స్ అందరికీ తెలుసు, అట్రిబ్యూట్స్ అందరికీ తెలుసు, బట్ ఏమేమి మిస్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అనేవి చాలామందికి తెలియదు. ఓకే, వాటిని మనం యూస్ చేయాలి. యూస్ చేసినప్పుడు ఎలాంటి సిమాంటిక్ ఎలిమెంట్స్ని యూస్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమాంటిక్ ఎలిమెంట్స్ అంటే సైడ్, సైడ్ బార్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు, వెరీ గుడ్. కానీ వాటిని నిజంగా అసైడ్, నావ్ బార్ ఇలా అని చెప్తున్నారు, బట్ వాటిని నిజంగా ఎక్కడ యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి అనేది తెలియట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్లో మెయిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. మెయిన్ ఎలిమెంట్ ఎందుకు? మీ అప్లికేషన్ మొత్తంలో ఏ కంటెంట్ అయితే మెయిన్ అనుకుంటున్నారో ఆ కంటెంట్ని మీరు మీ పేజ్లో పెట్టుకోవడానికి మీరు మెయిన్ ఎలిమెంట్ లోపల పెట్టండి. సో దట్ మీ సర్చ్ ఇంజిన్ ఈ మెయిన్ అనే ఎలిమెంట్ని పార్స్ చేసినప్పుడు, అంటే ప్రాసెస్ చేసినప్పుడు, సర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ మీ వెబ్ పేజెస్ని పార్స్ చేస్తుంది. సో ఈ మెయిన్ అనే ఎలిమెంట్లో ఏదైతే ఉన్నాయో వాటిని మెయిన్గా మీ కంటెంట్ కింద తీసుకుని మీ పేజ్ ర్యాంకింగ్ని డిసైడ్ చేస్తుంది. అట్లా చాలా పర్స్పెక్టివ్స్లో నేను మీకు మెన్షన్ చేయాలి. సో అలాగ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో కూడా చాలా కొత్త కొత్తవి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మరీ అని, డీటెయిల్స్ అని, ఓకే, ఎర్రర్ హ్యాండ్లింగ్కి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ అని, ఎసింక్, డిఫర్, ఇలాంటి అట్రిబ్యూట్స్ ఎక్కడ యూస్ చేయాలి, ఆన్ ఎర్రర్ అనే ఎలిమెంట్ని ఎక్కడ వాడుకోవాలి, ఇట్లా చాలా చాలా అడ్వాన్స్ థింగ్స్ ఉన్నాయి. వాటన్నిటిని నేను హెచ్టిఎంఎల్లో కూడా కవర్ హెచ్టిఎంఎల్లో కవర్ చేస్తుంది. సో దిస్ ఈజ్ మీరు అనుకున్న హెచ్టిఎంఎల్కి ఇంకొక లెవెల్ హెచ్టిఎంఎల్ కనపడుతుంది మీకు, పాయింట్ నెంబర్ 1. రెండోది హెచ్టిఎంఎల్ ఫర్ అడ్వాన్స్ డెవలపర్స్ అంటే ఏంటి, వాట్ యు మీన్ బై దట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్టిఎంఎల్ నేర్చుకునేటప్పుడే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అనేది మీరు చెప్పగలగాలి. సి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక H1 ఎలిమెంట్ తీసుకున్నాను. ఏ వేర్ ఈజ్ మై H1 ఎలిమెంట్? ఇమాజిన్ దిస్ ఈజ్ ద H1 ఎలిమెంట్. లెట్ మీ రైట్ డౌన్ సపరేట్లీ. ఇప్పుడు ఇక్కడ నేను ఒక H1 అనే ఎలిమెంట్ తీసుకుని వెల్కమ్ టు ఎడ్యుపోలి ఫ్రంట్ ఎండ్ కోర్స్. ఈ H1 ఎలిమెంట్లో ఇప్పుడు నేను అప్లై చేశాను అనుకోండి, ఇట్ విల్ షో యూ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. ఈ H1 ఎలిమెంట్లో నేను స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేశాను. దీంట్లో కలర్ ఈజ్ రెడ్ అని అన్నాను. అప్పుడు ఈ ఎలిమెంట్ రెడ్ కలర్లోకి మారింది. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ H1 ఎలిమెంట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ స్టైల్? ఆ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అని కనుక ఎవరైనా అడిగారనుకోండి, మీరేం చెప్తారు? కలర్ చేంజ్ చేస్తుంది అని చెప్తారు. అలా చెప్పకండి. అట్రిబ్యూట్స్ ఆర్ కస్టమైజింగ్ ద H1 ఎలిమెంట్స్ అనే వర్డ్ వాడాలి. కస్టమైజింగ్ అని అంటే ఏంటి? మనము మన కంటెంట్ని కస్టమైజ్ చేస్తున్నాము అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఏం చేస్తున్నాం అక్కడ? మన కంటెంట్ని, మన ఎలిమెంట్ని కస్టమైజ్ చేస్తున్నాం. మనకు నచ్చిన కలర్ని పెట్టుకుంటున్నాం. ఇలా నచ్చిన కలర్ని పెట్టుకోవడానికి కస్టమైజ్డ్ అని అంటారు. అర్థమైందా? ఈ వర్డ్స్ యూస్ చేయడం అట్రిబ్యూట్స్ ఎందుకు అని అంటే టు కస్టమైజ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. అదొక్కటే కాదు, ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్,
ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నాం, నార్మల్గా ఇన్పుట్ ఎలిమెంట్ని చూస్తే ఈ రకంగా వస్తుంది. అదే మీరు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని అన్నారు అనుకోండి, ఆ హెచ్ ఆ ఎలిమెంట్ లోపల ప్రవీణ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అని అంటే ఒక పర్టికులర్ ఇన్పుట్ని, ఒక పర్టికులర్ వాల్యూని ఒక ఎలిమెంట్కి పాస్ చేస్తుంది. సో అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని అంటే టు కస్టమైజ్ ఎలిమెంట్స్, టు పాస్ వాల్యూస్ టు ఎలిమెంట్స్. నేను ఇంకా కాంప్లెక్స్ డేటా ఏఆర్ఐఏ అలాంటి అట్రిబ్యూట్స్ని నేను వాడట్లేదు, చాలా సింపుల్ అట్రిబ్యూట్నే వాడి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ప్రవీణం కాకుండా ఇంకొక ఎలిమెంట్, ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకోండి, ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని ఉంటుంది. ప్లేస్ హోల్డర్లో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని అన్నాను అనుకోండి. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనేది మనకి ఒక ప్లేస్ హోల్డర్లా డిస్ప్లే అవుతుంది. వాట్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ హియర్, వీఆర్ గివింగ్ ఇన్పుట్ టు దిస్ ఇన్పుట్ ఎలిమెంట్స్. మనము ఒక ఇన్పుట్ ఎలిమెంట్స్ అని కాదు, ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి ఒక వాల్యూని పాస్ చేయాలి అని అంటే కూడా మనకి అట్రిబ్యూట్స్ అనేవి అవసరం అవుతాయి. ఈ ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ మనకి కావాలి. ఇది ఎందుకు కావాలి అని అంటే ఇప్పుడు రియాక్ట్లో మనము కస్టమ్ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పుడు రియాక్ట్ ఎందుకు అని ఎవరన్నా అడిగారు అనుకో, ఎందుకు రియాక్ట్ అని అంటే టు క్రియేట్ కస్టమ్ ఎలిమెంట్స్, టు క్రియేట్ కస్టమ్ ఎలిమెంట్స్ వీ వాంట్ రియాక్ట్. ఆ వర్డ్ చెప్పడానికి ధైర్యం కావాలి. అంటే మనం ఏం చేయబోతున్నాం అంటే కొత్త ఎలిమెంట్స్ని క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పటివరకు మీకు ఏం తెలుసు, H1 లేదా H2 H3 H4 H5 H6 అలాంటివి మనము ఒక H7 క్రియేట్ చేయాలనుకోండి, అసలు పాసిబుల్ అవుతుందా? అసలు H7 అని పెడితే ఏమవుతుంది, నార్మల్గా వచ్చేస్తుంది. లేదు నాకు H7 అనే నా ఓన్ ఎలిమెంట్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని మీకు అనిపించింది అనుకో, అసలు నార్మల్ హెచ్టిఎంఎల్లో పాసిబుల్ అవ్వదు. అదే రియాక్ట్ యూస్ చేసుకుంటే మనకు నచ్చిన ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అల్టిమేట్గా వాటినే మనం కాంపోనెంట్స్ అంటాం. ఏంటి కాంపోనెంట్స్ అని అంటే దే ఆర్ నథింగ్ బట్ కస్టమ్ ఎలిమెంట్స్, దే ఆర్ నాట్ రియాక్ట్ ఎలిమెంట్స్, దే ఆర్ నాట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, దే ఆర్ కస్టమ్. కస్టమ్ ఎలిమెంట్స్ అంటే మన ఓన్ ఎలిమెంట్స్ని మనం క్రియేట్ చేసుకునే విధానాన్ని కస్టమ్ ఎలిమెంట్స్ అని అంటే, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ఇన్ ద రియాక్ట్. సో అవి నేను చెప్పాలి అని అంటే ముందు హెచ్టిఎంఎల్లోనే అసలు పర్పస్ ఏంటనే చెప్పాలి. ఇలాంటి ఎలిమెంట్స్కి నేను డేటాని పాస్ చేయాలన్నా, ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలన్నా, ఏదైనా వాల్యూస్ ఇవ్వాలన్నా, నాకు అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అనేది మీనింగ్ పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. అండ్ అది మీరు చెప్పగలిగేలాగా ఉండాలి, అప్పుడే మీకు ఇంటర్వ్యూస్ సక్సెస్ అవుతున్నాయి. పాపం మీరు మీకు తెలియక కాదు, మీకు రాక కాదు, ఎవరైనా ఫెయిల్ అవుతున్నారు ఇంటర్వ్యూస్లో అంటే మీకు వచ్చే నాలెడ్జ్, మీకున్న నాలెడ్జ్, మన దగ్గర స్టూడెంట్స్ తెచ్చుకునే నాలెడ్జ్ చాలా ఎక్కువ సరిపోతుంది నాలెడ్జ్. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే మీరు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, మీరు చెప్పలేకపోతున్నారు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫోకస్ మోర్. సో ఇక్కడ ఎలా చెప్పాలి, ఒక క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంటర్వ్యూలో, ఇలాంటి క్వశ్చన్లు పడుతున్నాయి అని అంటే మనం వాటిని ఎట్లా మనము ఆన్సర్ చేయాలి అనేది మొత్తం కూడా నేను మన క్లాసెస్లో చెప్తూ ఉంటాను. రెండోది, ఫస్ట్ ప్రాబ్లం మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని ఎట్లా ఆన్సర్ చేయాలనేది మీకు తెలియదు. రెండోది, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అంటే ఒకవేళ ఏదైనా ఇంప్లిమెంట్ చేయమన్నారు అనుకోండి, ఆ ఇంప్లిమెంటేషన్ అసలు ఎవరికి రావట్లేదు. అసలు ఇంప్లిమెంటేషన్ అనేది చాలా భయంకరంగా ఉంది. మీరు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఒక వర్క్ ఇస్తే దాన్ని ఎలా చేయాలని తెలియట్లా, ఆ ఎలా చేయాలి, దాని అప్రోచ్ ఏంటి, దాన్ని ఎలా ఆలోచించాలి అని చెప్పడమే మన క్లాసెస్ ఇంపార్టెన్స్. ఓకే, ఆల్మోస్ట్ 30% వరకు నా కంటెంట్ యూట్యూబ్లో ఉంది, మీరు చూసుకోండి. ప్రాబ్లం అక్కడ లేదు నాకు, మీకు మీరు ఓన్గా నేర్చుకుంటానంటే హ్యాపీగా నేర్చుకోండి దాంట్లో. కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎలా చెప్పాలి, ఎలాగ ఆన్సర్ చేయాలి, ఎలాగ లాజికల్గా థింక్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ని మనము మన క్లాసెస్లో రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ అనగానే జస్ట్ ఇట్లా పైపైన చెప్పేసి పంపించేయడం కాదు, దాంట్లో ఉన్న మెయిన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, వాటిని నేను అడ్రస్ చేస్తాను. ఒక ఫామ్ క్రియేట్ చేశారని అంటే దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, వాటి అన్నిటిని నేను అడ్రస్ చేస్తున్నాను. అదే రకంగా కొత్త కొత్త విషయాలు కూడా మీకు దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. రెండోది,
సిఎస్ఎస్. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నానంటే అసలు సిఎస్ఎస్ అంటే ఏంది అందరికి వచ్చేసి అనుకున్నాను. బాబు ఆల్మోస్ట్ ఆల్ 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పొజిషన్ అంటే ఏంటో చెప్పలేకపోతున్నారు. వాట్ ఈస్ ద అబ్సల్యూట్ పొజిషనింగ్ అని అంటే దాని డెఫినేషన్ చెప్పగలిగే ధైర్యం చేసే వాళ్ళు కూడా లేరు. వెరీ సాడ్ ఆన్ దట్. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను నేను. ఇంకో కొత్త ఆన్సర్ వాళ్ళు ఓన్లీ యుఐ డిజైనర్స్గా ఉన్న వాళ్ళు, యుఐ క్రియేట్ చేసే వాళ్ళ గురించే చెప్పారు. ఇంకా నార్మల్ డాట్ నెట్ డెవలపర్స్ కానీ సి షార్ప్ డెవలపర్స్ కానీ వీళ్ళ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. ఐ యూజ్ బూట్ స్ట్రాప్ అంటాడు, ఐ యూజ్ గ్రిడ్ సిస్టమ్ అంటాడు, కానీ అసలు ఏదైనా ఒక ఇది ఎందుకు పనిచేస్తుంది అని అంటే మాత్రం దేనికి ఆన్సర్ లేదు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ దోస్ ఆల్ ఆన్సర్స్ యూ హ్యావ్ టు ఫాలో ద క్లాస్. ఓకే, ప్లీజ్ గివ్ మీ అ మినిట్, ఐల్ బెస్ట్ గెట్ మై చార్జ్. బా మళ్ళీ 1 మినిట్ ప్లీజ్. ఫ్లెక్స్ బాక్సెస్ కానీ వీటి మీద ఓకే కొంతమందికి మంచి గ్రిప్ ఉండొచ్చు, వెల్ అండ్ గుడ్, బట్ వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ నాన్న, వాటిని మాత్రం మిస్ చేసుకోకండి. అడ్వాన్స్డ్ సెలెక్టర్స్ బిఫోర్ ఆఫ్టర్ ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని మీరు ప్రాక్టీస్ చేయకుండా, వాటి మీద ఒక క్లారిటీ తెచ్చుకోకుండా, వాటి మీద మీరు ఆల్మోస్ట్ ఆల్ ఒక మూవీ క్రియేట్ చేసినట్టే పెట్టుకోవాలి మైండ్లో. అంత డీటెయిలింగ్లోకి వెళ్ళకపోతే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయరు, పాయింట్ నెంబర్ 1. రెండోది, పోనీ చాట్ జీపీటీని అడగాలన్నా మనకు నచ్చినట్టు చెప్పాలి అని అంటే ముందు మన దగ్గర కూడా క్లారిటీ ఉండాలి. అది మనకు ఐడియాస్ ఇస్తుంది కావచ్చు, కానీ మీరు అడగాలంటే మీకు కూడా ఒక క్లారిటీ లేకపోతే మాత్రం కుదరని పని. సో ఇవి రెండు మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, అందుకని నేను సిఎస్ఎస్ మీద నాకు తెలిసినంత వరకు ఎంత డెప్త్ అవసరం అనేది నేను మొత్తం చెప్తాను. ఎస్, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్. ఇంకా ఇదైతే ఇంకా ఒక హైలైట్ లెవెల్ అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ హైలైషన్స్ ఉంటాయి. ఏంటంటే ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ జావా స్క్రిప్ట్ అండ్ జేక్వరీ, ఐ డోంట్ వాంట్ జావా స్క్రిప్ట్, ఐ వాంట్ ఓన్లీ రియాక్ట్. బాబు ఆగండి, అక్కడే ఆగండి. ఓకే, పాయింట్ నెంబర్ 1, జావా స్క్రిప్ట్ ఎక్కడ రాయాలి తెలిసినంత మాత్రం జావా స్క్రిప్ట్ వచ్చినట్టు కాదు. నాకు టోటల్గా 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ జావా స్క్రిప్ట్ డెవలపర్. ఎందుకనంటే నేను నా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ 2004 నుంచి నేను జావా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. నేను 2004 నుంచి, నాట్ టుడే. ఓకే, సో ఇంత ఎక్స్పీరియన్స్లో కూడా నేను క్లెయిమ్ చేసుకోలేను నాకు జావా స్క్రిప్ట్ వచ్చు అని. ఓకే, ఇంకా మీరు మీరు ఆలోచించుకోండి. పాయింట్ నెంబర్ 1. రెండోది, జావా స్క్రిప్ట్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ సైజ్డ్ ఆఫ్ జావా. జావా కంటే ఒక 2-3 కాన్సెప్ట్స్ నాకు ఎక్కువ అనిపిస్తాయి దీంట్లో. అంత ఉంటుంది జావా స్క్రిప్ట్, ఒక పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ జావా స్క్రిప్ట్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరి దగ్గర అన్ని టూల్స్ ఉంటాయి, కానీ అందరి దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక టీ తాగొచ్చాను, ఆ టీ ఎందుకు బాగుంటుంది అని అంటే అందరి దగ్గర పాలు ఉంటాయి, అందరి దగ్గర అదే టీ పౌడర్ ఉంటుంది, అందరి దగ్గర షుగర్ ఉంటుంది, అందరి దగ్గర గ్యాస్ ఉంటుంది. కానీ కొంతమంది టీ బాగా ఎందుకు పెడతారు అని అంటే ఆ ఇంగ్రీడియంట్స్ని వాటిని ఎట్లా యూస్ చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి. అంతేగాని హెచ్పి గ్యాస్ వాడితే మంచి టీ వస్తుంది, ఇండియన్ గ్యాస్ వాడితే చెత్త టీ వస్తుంది అని కాదు కదా. సో హౌ డు యూ యూజ్ దీస్ థింగ్స్ అనేది అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట, రైట్? ఏవి ఎక్కడ వాడాలి, ఏవి ఎప్పుడు వాడాలి,
ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అసలు మెయిన్ జావా స్క్రిప్ట్ ని పూర్తిగా చెప్పలేకపోవడం వల్లనే మీరు ఇంటర్వ్యూలో సగం ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇది మీరు నన్ను అనుకోకండి, నేను ఏదో కావాలని నా స్కోర్స్ సేల్ చేసుకోవాలని నేనేం చెప్పట్లేదు. డిక్లరేషన్స్ నుంచి ఉంటాయి అమ్మ. డిక్లరేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్, డెఫినేషన్, ఇనీషియలైజేషన్ అనే దాని గురించి ఒకసారి నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేర్ ఎక్స్ ఈజ్ వేర్, ఓకే ఒక్క నిమిషం స్క్రిప్ట్లో రాయాలి, వేర్ ఏ వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 200 వేర్ సి అని అన్నాను అనుకోండి. ఇక్కడ బి ఇనిషియలైజ్డ్ విత్ 200, ఏ డిడ్ నాట్ ఇనిషియలైజ్ ఎనీ వాల్యూ, సి డిడ్ నాట్ ఇనిషియలైజ్ ఎనీ వాల్యూ. సపోజ్ ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 300 అన్నాను అనుకోండి, దట్ డజంట్ మీన్ దిస్ ఈజ్ అన్ ఇనిషియలైజేషన్, దిస్ ఈజ్ కాల్డ్ అసైన్మెంట్. ఏకి ఇనిషియలైజేషన్ ఏం జరగలేదు అనే చెప్పాలి, ఎందుకనంటే డిక్లేర్ చేసినప్పుడే ఏదైనా వాల్యూని ఇస్తే దాన్ని ఇనిషియలైజేషన్ అని అంటారు. సో డిక్లేర్ చేసినప్పుడే వాల్యూని ఇచ్చిన సిచ్యువేషన్ ఏది, ఓన్లీ బి మాత్రమే జరిగింది, కాబట్టి ఇది ఒక్కటే ఇనిషియలైజ్ అయింది. సో దీంట్లో ఈ వాల్యూని అసైన్ చేయడాన్ని ఇనిషియలైజేషన్ అంటారు. సో దీంట్లో రెండు పనులు జరుగుతున్నాయి, ఒకటి డిక్లరేషన్, ఇంకొకటి ఇనీషియలైజేషన్. డిక్లరేషన్ అంటే వేర్ బి అని అనుకోవడాన్ని డిక్లరేషన్ అని అంటారు, బి ఈజ్ ఈక్వల్ టు 200ని ఇనిషియలైజేషన్ అంటారు, అది కూడా డిక్లేర్ చేసినప్పుడే దీన్ని మళ్ళీ ఇనిషియలైజేషన్ అన్నారు. ఓకే, ఈ విషయం తెలుసుకోకపోతే ఏంటి తప్పు, ఆ తొక్క దీన్ని ఏమి పెద్ద ఇష్యూ ఉంది అని అనుకుంటారు చాలా మంది. మంచిది అనుకోండి, అలాగే అనుకోండి. హాయిస్టింగ్ అనేది అర్థం కాదు మీకు అప్పుడు. హాయిస్టింగ్లో ఏమంటాడు, ఆల్ ద వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ విల్ బి మూవ్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద కోడ్ అని అంటాడు. మీరు ఏంటి, ఇనిషియలైజేషన్తో పాటు పట్టుకెళ్ళిపోతారు, ఇది కూడా అదే కదా అని చెప్పి అక్కడ వాల్యూ యాక్సెస్ అవ్వదు. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ ద క్లారిటీ ఆన్ ఎవ్రీథింగ్, యూ కాంట్ అండర్స్టాండ్ ద అడ్వాన్స్ టాపిక్స్. మీకు దీంట్లో క్లారిటీ లేకపోవడం వల్లనే అడ్వాన్స్ టాపిక్స్ అనేవి కష్టంగా అవుతున్నాయి. ఎప్పుడైతే మీకు దీంట్లో క్లారిటీ ఉంటుందో ఆటోమేటిక్గా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి అసలు ఏ ఇబ్బంది ఉండదు. మీ అంత ప్రాబ్లం అంతా ఎక్కడుందని అంటే ఫండమెంటల్స్, కాన్సెప్చువలైజేషన్, వాటిని మీరు పూర్తిగా క్రియేట్ చేసుకోకపోవడం వల్ల, వాటి మీద మీకు ఒక క్లారిటీ తెచ్చుకోలేకపోవడం వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అవి మీకు అర్థమయ్యి మీరు నిజంగా చేసుకోగలిగితే హోప్ యూ విల్ బి ఫైన్. సో నేను చెప్పేది అదే, నా క్లాసెస్లో వీటన్నిటికీ క్లారిటీస్, రీజన్స్ ప్రతి ఒక్కటి చెప్తాను. నెక్స్ట్ డేటా టైప్స్ కూడా అయిపోయిన తర్వాత వి విల్ బి గోయింగ్ ఇన్ టు ఎక్స్ప్రెషన్స్ విత్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అనేది కూడా ఏంటి, ప్లస్లు మైనస్లు కూడా అంత ఇంపార్టెంటా? ఓహో చాలా చాలా ఇంపార్టెంట్. రెండు నెంబర్స్ మధ్యలో ప్లస్ పెట్టినప్పుడు ఒక విధంగా జరుగుతుంది, రెండు స్ట్రింగ్స్ మధ్యలో పెట్టినప్పుడు ఒక విధంగా జరుగుతుంది, మరొక స్ట్రింగ్ ఒక బిలియన్ నెంబర్కి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా మందికి తెలియదు. అదే రెండు రెండు స్ట్రింగ్స్ మధ్యలో అడిషన్ ఆపరేటర్ కాకుండా సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ ఇస్తే ఏం జరుగుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్ని వేలు ఉన్నాయి, కొన్ని వేలు, ఒక వందలు కూడా కాదు వేలు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సంబంధించిన క్లారిటీ లేకపోతే ఇంటర్వ్యూస్ క్లియర్ అవ్వవు. నేను మాట్లాడేది మంచి మంచి కంపెనీస్ గురించి, చిన్న చిన్న కంపెనీస్ అయితే ఇంకా ఎక్కువ తలకాయ తింటాయి మిమ్మల్ని. అట్లాగే మీకు స్టేట్మెంట్స్ అంటే అర్థం కావాలి, వేటిని స్టేట్మెంట్స్ అంటారో కూడా తెలియదు మనకి చాలా మందికి. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఫర్ లూప్ ఏంటి, వైల్ లూప్ ఏంటి, ఫెల్స్ ఏంటి, స్విచ్ కేసెస్ ఏంటి, ఇలాంటివన్నీ మనకు రావాలి. తర్వాత మనము డేటా స్ట్రక్చర్స్ అనే దానికి వెళ్తాం. ఏంటి డేటా స్ట్రక్చర్స్ అని అంటే, అరేస్ ఆర్ బేసికలీ డేటా స్ట్రక్చర్స్ అనే విషయం మనకి చాలా మందికి తెలియదు. ఆబ్జెక్ట్స్ అనే వాటి గురించి అర్థం కాదు, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది తెలియదు, స్ట్రింగ్స్ని హ్యాండిల్ చేయడం అర్థం కాదు. సో మనం చాలా క్లియర్గా వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, బేసిక్ డేటా స్ట్రక్చర్స్ ఎట్లా జరుగుతాయి, మెయిన్గా నేను సార్టింగ్ అనే కాన్సెప్ట్ని, సెర్చింగ్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా కంప్లీట్గా చెప్తాను. ఓకే, ఇవి రెండు లేకుండా మీరు ఇంటర్వ్యూస్లో
వెళ్ళినా కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటాం. ఆఫ్టర్ దట్ యూ హ్యాడ్ టు గో ఫర్ ఫంక్షన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ థింగ్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ థింగ్స్. మీకు ఫంక్షన్స్ మీద క్లారిటీ లేకుండా ఓకే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఊరికే ఎట్లాగో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయని ఊరికే ఒక లిస్ట్ చెప్తా ఎన్ని టైప్స్ ఉన్నాయని. డిక్లరేటివ్ ఫంక్షన్స్ ఓకే, ఇవి నార్మల్ ఫంక్షన్స్, మీరు అనుకునే ఫంక్షన్స్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అలాగే ఫంక్షన్ లిటరల్స్, వేరియబుల్ ఫంక్షన్స్, ఫంక్షన్స్ ఫంక్షన్ యాజ్ డేటా, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్, తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఒక్క నిమిషం బాబు, మామూలుగా కూర్చో ఫస్ట్, క్లాస్లో ఉన్నప్పుడు అవన్నీ చెక్ చేసుకోవడం అవసరమా? హైయర్ ఆర్డర్ ఫంక్షన్, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఓకే, అనానిమస్ ఫంక్షన్, ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్. Asynchronous functions. నేను ఎక్కడైనా చిన్న చిన్న ఓకే జనరేటర్ ఫంక్షన్స్. ఎన్ని వచ్చినాయి నాన్న? 5, 4, 5, 6, 7, 8, 9, 10, 13. ఎస్, ఇన్ని రకాల ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అన్న, ఫంక్షన్ లిటరల్ అన్న సేమే, వేరియబుల్ ఫంక్షన్ ఫంక్షన్ యాజ్ డేటా అన్న సేమే. అలాగే ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అండ్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్ అన్న సేమే. కానీ ఇప్పుడు మీరు ఏమంటారంటే మీకు ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ తెలుసు, సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్ అనేది తెలియదు అనుకో, ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని మీకోసం ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అనాలి అన్న రూల్ లేదు కదా. దట్ మైట్ బి సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్ అని కూడా అడగొచ్చు కదా, అడగొచ్చా లేదా? అట్లా అడిగినప్పుడు పరిస్థితి ఏంటి? నాకు తెలియదు అంటారు, వదిలేస్తారు. అట్లాగే ఇప్పుడు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని జనరల్గా అంటాం, పుసుక్కున్న వాడు ఫంక్షన్ లిటరల్స్ అని అన్నాడు అనుకో, ఏమో నేను ఎప్పుడు వినలేదు అంటావా? అలా చెప్పడం, అలా చెప్పడం స్టార్ట్ చేసాము అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెయిల్డ్ కేస్. ఇక్కడే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి అని అంటే అక్కడే వస్తున్నాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే తెలియకుండానే మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని వాడేస్తూ ఉంటాం. మనం ఆన్సర్ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మనకు తెలియక కాదు, దాన్ని ఇలా చెప్పాలి అని తెలియక, అసలు విషయం తెలియకపోతే అసలు మీరు ఎల్లని కూడా వెళ్ళరు ఇంటర్వ్యూకి. అది వెరీ క్లియర్. మీరు మరీ బ్లాంక్ గా కళ్ళకు కంతలు కట్టుకుని మీరు ఏం చేయట్లేదు కదా. సో ఈ రకంగా మనకి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఎన్ని రకాల ప్రాసెస్లు ఉన్నాయి. అసలు డిఫైన్ చేసేటప్పుడు ఫంక్షన్స్ నేర్చుకునేటప్పుడు చాలా చిన్న చిన్న కీవర్డ్స్ మీద క్లారిటీ లేకపోవడం వల్ల మనము ఏదైనా ఒక కాంప్లెక్స్ అండర్స్టాండింగ్, కాంప్లెక్స్ డెఫినేషన్ ఏదైనా మీరు నేర్చుకోవాల్సి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, తర్వాత కాల్ ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రెఫరెన్స్ అంటే ఏంటి, అలాగే రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఫంక్షన్ ఫంక్షన్ బాడీ అంటే ఏంటి, ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటి, ప్రోటోటైప్ అంటే ఏంటి. ఇవేమి క్లారిటీ ఉండకుండా డైరెక్ట్, ఇంకా డైరెక్ట్ మనము నాకు రియాక్ట్ కావాలని కూర్చున్నారు చాలామంది.
మంచిది. ఇంకా మరి మనం ఏం చేస్తాం? ఏం చేయలేం అంతే. ఏం చేయలేమంటే ఏం చేయలేం అంతే. పోనీ ఇంకా మీరేదో అడగాలని అనుకుంటారు చాట్ జీపీటీని, ఇవన్నీ క్లారిటీ లేకుండా చాట్ జీపీటీ మీరు అడిగిన దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది? సో నాకేమి చాట్ జీపీటీ మీద ఏమి నాకు కోపం ఏం లేదు సారు. ఓకే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, టు మేక్ యూ క్లియర్ ఇక్కడ మనం ఏమేమి మిస్ అవుతున్నాము అనే చెప్పడానికి. రైట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్గా మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది జావాస్క్రిప్ట్ ప్రీడిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. ఏంటి అవి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డామ్ ఈవెంట్, తర్వాత విండో, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ ఉన్నాయి. డేట్ ప్రామిస్, దీన్ని జావాస్క్రిప్ట్ ఏపీఐ అని కూడా అంటారు కొంతమంది. వాటికి అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం అదే, ఇంటర్వ్యూయర్ అరే మనోడికి ఈ స్టైల్లో తెలియదేమో, ఇంకొక రకంగా అడుగుదామని ఎవరు ఏం పెద్దగా ఏం పట్టించుకోరు. మీకు తెలుసుకోవాలి అనే అంతే వాళ్ళ ఆలోచన. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్గా మీరు బ్లాగ్స్ అని, టెక్స్ట్ బుక్స్ అని, డాక్యుమెంటేషన్ అని, ఈమెయిల్స్ అని, ఇలాంటి వాటి అన్నిటిని మీరు చదవాల్సి ఉంటుంది కదా. వాళ్ళు రాసింది మీకు అర్థం కావాలన్నా, మీకు ఒక క్లారిటీ రావాలన్నా, వీటన్నిటి మీద పిక్చర్ క్లియర్ క్లారిటీ ఉంటేనే యు ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ జావా స్క్రిప్ట్. నాట్ ఇవి ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్గా మనం వీటిని కవర్ చేసుకుంటాం. దీని తర్వాత డామ్ ఈవెంట్స్ లేకుండా మీరు రియాక్ట్కి వెళ్ళిపోయి కుదరదు. ఈవెంట్ అంటే ఈవెంట్ లిజనర్స్ ఒకటే కాదు, ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటి, ఎన్ని 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 ఎన్ని. ఒక్క ఈవెంట్ అనే వర్డ్లో ఈవెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, అది ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఎందుకు ఉంటుంది, ఈవెంట్ డాట్ టార్గెట్ ఎందుకు. అట్లాగే ఈవెంట్ లిస్టనర్, లిజనర్ అంటారు ఊరికే నేను అలా రాస్తున్నాను, ఈవెంట్ లిజనర్ అంటే ఏంటి, ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటి, ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటి, ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, వీటన్నిటిని మనం తెలుసుకోవాలి. డైనమిక్గా ఈవెంట్స్ని బైండ్ చేయడం ఎట్లా, ఇట్లాంటి బోల్డ్ అనే విషయాలు తెలిస్తే తప్ప మీకు క్లారిటీ రాదు. సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి కవర్డ్ ఇన్ జావాస్క్రిప్ట్. దీని తర్వాత మెయిన్గా మనం ఆలోచించాల్సింది అసింక్రోనస్ జావాస్క్రిప్ట్. అంటే మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే, టైమర్ ఫంక్షన్స్ అని అంటారు, తర్వాత ప్రామిసెస్ అని అంటారు, తర్వాత అజాక్స్ కాల్స్ అని అంటారు. వీటన్నిటిని మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అవి అర్థం చేసుకున్నప్పుడే మీకు యాక్టివిటీ వస్తుంది. దీని తర్వాత ES6 అని అంటాం. ES6 అని అంటే మోడర్న్ జావా స్క్రిప్ట్ అనమాట. దీంట్లో డీస్ట్రక్చరింగ్ అని, యారో ఫంక్షన్స్ అని, ఇట్లాంటి కొన్ని 15 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా మీరు క్షుణ్ణంగా చదివితే తప్ప, అర్థం చేసుకుంటే తప్ప మీకు క్లారిటీ రాదు. బిఫోర్ రియాక్ట్ మీరు ఇవన్నిటికి చాలా టెంప్లేట్ లిటరల్స్ అని అంటారు, ఇవన్నిటి మీద మీకు ఒక క్లారిటీ రావాలి. క్లారిటీ కాదు, కంప్లీట్ క్లారిటీ. మీరు దాని మీద ఏది ఇచ్చినా ఎలా ఇచ్చినా చేయగలగడం. అది ఊరికే తెలుసు, విన్నాను టెంప్లేట్ లిటరల్స్ అంటే జావాస్క్రిప్ట్లో వస్తాయి, విన్నాను విన్నాను విన్నాను, తెలుసు తెలుసు అంటే సరిపోదు. తెలుసు అంటే కాదు, ఎలా తెలియాలి అని అంటే, ఇప్పుడు నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? తెలుసు, వెరీ గుడ్, తెలుసా లేస్తాం మనం, అదే అదే హైలైట్. రోహిత్ శర్మ తెలుసా? తెలుసు. చిరంజీవి గారు తెలుసా? తెలుసు. ఓహో తెలుసా. నీకు ఎంత తెలియాలంటే, వాట్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, పేరేంటి? సాయి కుమార్ అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఈయనకి. సాయి కుమార్ గురించి తెలిసినంతగా తెలియాలి చిరంజీవి గురించి, అప్పుడు నువ్వు నాకు తెలుసు అని చెప్పడంలో మీనింగ్ ఉంటుంది. జావాస్క్రిప్ట్ని చిరంజీవి తెలిసినట్టు తెలిసినట్టు సరిపోతుంది అని అనుకుంటున్నారు. అట్లా తెలిస్తే సరిపోదు. మీ అమ్మగారి గురించి ఎంత అయితే క్లారిటీగా తెలుసో, మీ నాన్నగారి గురించి ఎంతైతే క్లారిటీతో తెలుసో, మీ తోబుట్టు గురించి ఎంత క్లారిటీతో తెలుసో, అంత క్లియర్గా నువ్వు జావాస్క్రిప్ట్లో ఉన్నప్పుడే రియాక్ట్కి వెళ్ళు. లేకపోతే ముట్టుకోకు, అది ముట్టుకుని కూడా వేస్ట్.
సరే, ఇవి మీరు బాగా ఫోకస్ చేయాల్సిన ఆస్పెక్ట్స్. వాటి మీద నేను ఆల్మోస్ట్ ఆల్ ఎంత డీప్గా అంటే అంత డీప్గా నేను వెళ్ళి చెప్పడానికి జరుగుతుంది. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత నేర్చుకుంటారనేది నేర్చుకోండి. నెక్స్ట్ రియాక్టివ్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి కాంపోనెంట్స్, జేఎస్ఎక్స్, కంప్లీట్ జేఎస్ఎక్సే చెప్తాను. కంప్లీట్ ఫస్ట్ జేఎస్ఎక్స్ మీద నేను కంప్లీట్ యాక్టివిటీ చేయించిన తర్వాతనే నేను రియాక్ట్కి వెళ్తున్నాను. మీకు ఒకసారి మన స్టాండర్డ్ ఫ్లో ఏంటో చూపిస్తాను. అసైన్మెంట్స్ మిగతాయి ఓకే. ఇక్కడ చూసారా, జేఎస్ఎక్స్ బేసిక్స్, జేఎస్ఎక్స్ స్టైలింగ్, జేఎస్ఎక్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్, ఇవి మూడు రాకుండా మీరు ఏ ఒక్కటి ఓపెన్ చేసినా సరే మీకు బోల్డ్ అని అసైన్మెంట్స్ కనపడతాయి. జేఎస్ఎక్స్ బేసిక్స్ అసైన్మెంట్స్ చూడండి. జేఎస్ఎక్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అయితే కిందకు వచ్చేస్తుంది. ఇన్ని అసైన్మెంట్స్ చేసిన తర్వాత మాత్రమే మీరు రియాక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. అంత డెప్త్ ఉంది దీంట్లో. తర్వాత మనం కాంపోనెంట్ స్టేట్కి, స్టైలింగ్ ఆఫ్ రియాక్ట్ కాంపోనెంట్కి, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ రియాక్ట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద ఫంక్షనాలిటీ, దీని మీద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్. ఇప్పుడు మీరు రియాక్ట్ ఏం తెలుసు అని అంటే, ఐ నో రియాక్ట్ రీఫ్యాక్టరింగ్ అండ్ రీయూజబిలిటీ అని చెప్పాలి. ఆ లెవెల్లో మాట్లాడగలగాలి. రీయూజబిలిటీ అంటే ఏంటో తెలుసా మీకు అని అంటారు. తెలుసు, కాంపోనెంట్స్ క్రియేట్ చేసేదే రీయూజబిలిటీ గురించి. ఇంటర్వ్యూలో నేను పదే పదే నేను ఈ మాట మాట్లాడుతున్నాను, ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఎందుకు వస్తారండి, మీరు ఎందుకు రియాక్ట్ నేర్చుకుంటారు? జ్ఞానం కోసం సార్. అనేం లేదు కదా మీ పరిస్థితి, జాబ్ కావాలి, జాబ్ చేసుకోవాలి, జాబ్ చేస్తుంటే దాని మీద ఒక కంఫర్ట్ రావాలి, నాకు ఇచ్చిన వర్క్ని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి, ఇది కదా మన పర్పస్ ఆఫ్ ద లెర్నింగ్ కదా. అంతే కానీ నేను జ్ఞానిని అయిపోదాం అనుకుంటున్నాను ఇట్లా, ఇది కాదు కదా మన పని. సో ఆబ్వియస్గా మీరు నేర్చుకునేటప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నాము దాన్ని మన ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం ఎలాగనేది మన డైలీ యాక్టివిటీలో భాగం. ప్రతిరోజు ఏదైనా టాపిక్ చెప్పినప్పుడు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా పడతాయి, ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి, వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఎన్ని రకాలుగా మనల్ని అడగొచ్చు, వాళ్ళ వెనకాల జరిగే మీనింగ్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. నేను ఒక మాట, ఒక చిన్న స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ఎలా చేస్తామని ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు దాని వెనకాలన్న రీజన్, వెనకాలన్న ఎమోషన్ ఏంటి అని అంటే, మీకు థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి చేయడం తెలుసా, ఆపరేటర్స్ వాడడం తెలుసా, దాంతోపాటు అడ్వాన్స్ టెక్నిక్స్ అయినటువంటి ES6 ప్రాపర్టీస్ వాడడం తెలుసా, ఇవన్నీ తెలుసుకోవాలని వాళ్ళు అడుగుతారు. అంతేగాని యా విల్ టేక్ టూ వేరియబుల్స్, వన్ మోర్ వేరియబుల్ అండ్ సాప్ టూ నంబర్స్, యా విల్ డూ దాట్ అని అంటే గుండు పగులుతుంది. మన గుండు పగలడం అంటే మనం తీసుకోరు అని అర్థం. యూ హ్యావ్ టు కన్వే దట్ దీన్ని థర్డ్ వేరియబుల్ యూస్ చేసి చేయొచ్చు, వితౌట్ థర్డ్ వేరియబుల్ యూస్ చేసి చేయొచ్చు, ఒక డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ యూస్ చేసి చేయొచ్చు. డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ యూస్ చేస్తే తక్కువ ఉంటుంది. అప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీ మీద ఒక నమ్మకం కలుగుతుంది, ఓ ఇతనికి అప్లికేషన్ తెలుసు, కాన్సెప్ట్ని ఎక్కడ అప్లై చేయాలో తెలుసు, ఇతను చదువుకుని వచ్చాడు, హీఈస్ లెర్నెడ్. నేను తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, తెలుగులో అంటే తెలుగు ఇంగ్లీష్ అంటే అది మనకు అర్థం కావడం కోసం నేను ఇలా మాట్లాడుతున్నాను. లెర్నెడ్ పీపుల్ అంటే ఎవరు, చదువుకుని నేర్చుకొచ్చిన వాళ్ళని లెర్నెడ్ పీపుల్ అంటారు. ఇట్లా మనకి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాంపోనెంట్స్, జేఎస్ఎక్స్, ఇంకా మీకు దీని తర్వాత ఏం చెప్పినా కానీ మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. ఓకే, అర్థం కాకపోవడం అంటే కోర్సులో గురించి మాట్లాడట్లేదు, నేను మాట్లాడుతుంది డెమోలో. మీకు కొన్ని కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, బట్ నేను ఏమేమి కోర్స్ కవర్ చేస్తానని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. జేఎస్ఎక్స్ తర్వాత కంప్లీట్ జేఎస్ఎక్స్ తర్వాత స్టేట్ ప్రాప్స్ తర్వాత హుక్స్ కాంటెక్స్ట్ API. హుక్స్లోనే చాలా ఎక్కువ థింగ్స్ వస్తాయి మీకు. పర్ఫార్మెన్స్ తర్వాత ఇవి ఫౌండేషనల్ రియాక్ట్ లైబ్రరీకి సంబంధించినవి అన్నమాట. దీని తర్వాత రియాక్ట్ లైబ్రరీస్ అని వస్తాయి. అంటే ఏంటి అని అంటే ఫార్మిక్ అని, అంటే ఫార్మ్స్ని హ్యాండిల్ చేయడానికి, యాక్సియోస్ అని,
ఇది ఎందుకు అని అంటే యాక్సియోస్ ఎందుకు అని అంటే దిస్ ఈజ్ ఫర్ ఏపీఐ కాల్స్. అలాగే రౌటింగ్ అని, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ రిడక్స్ అని, ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది దీంట్లో. ఈ రిడక్స్లో రిడక్స్ టూల్ కిట్ అని ఉంటుంది. ఇది లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ స్టేట్ మేనేజ్మెంట్. ఈ టూల్ కిట్ని ఎలాగ యూజ్ చేస్తారు, దీంట్లో మనకి స్లైసెస్ కానీ ఏపీఐ కాల్స్ కోసం క్వెరీస్ అని ఉంటాయి, రిడక్స్ క్వెరీ అని, రిడక్స్ ఆర్టీకే క్వెరీ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఎట్లా యూజ్ చేస్తాం, దాని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఫాలో అయ్యే ఫార్మాటెడ్, ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీకు ఈ పర్టికులర్ ప్రాసెస్ నుంచి నెక్స్ట్ చేయస్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్, నాది కాదు, రియాక్ట్ నెక్స్ట్ రియాక్ట్ వచ్చిన వాళ్ళందరినీ నెక్స్ట్ జేఎస్ గురించి కూడా అడుగుతున్నారు. సో కొద్దిగా నెక్స్ట్ జేఎస్, ఎందుకంటే నెక్స్ట్ జేఎస్ని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వాడాలి అని అంటే మీరు ఫుల్ స్టాక్ తీసుకోవాలి. ఫుల్ స్టాక్ తీసుకుంటే మీకు నెక్స్ట్ జేఎస్ అడ్వాన్స్ లెవెల్స్ కూడా తెలుస్తాయి, కానీ రియాక్ట్ యూస్ చేసి కొద్దిగా నెక్స్ట్ జేఎస్ని ఎట్లా వాడుకోవాలనేది కూడా నేను కవర్ చేస్తాను. ఓకే, ఇవి మనం ఓవరాల్గా ఈ కోర్సులో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్. అండర్స్టూడ్. సో నౌ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ యూ ద ఛాన్స్ ఆఫ్ స్పీకింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, 1-to-1 అడగండి, అవి మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో దట్ ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎస్ JSX అనేది డిక్లరేటివ్ స్టైల్లో రాసే ఒక HTML అన్నమాట. యా గోపి ప్రసాద్, యు హ్యావ్ ఎనీ క్వశ్చన్? Yes, sir. ప్లీజ్. యూఆర్ గివింగ్ ఎనీ లైవ్ ప్రాజెక్ట్? యా, ఆఫ్ కోర్స్, 100%. ఎనీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్? ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తానండి. ఓకే, యూ గైస్ ఆల్సో షుడ్ బి రీజనబుల్. మీరు కంప్లీట్గా నేర్చుకుని మీరు రెడీగా ఉంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తాను, నో ఇష్యూస్. మీ రెజ్యూమ్ ఏమైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి, నాకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. నాకు వచ్చిన ఎంక్వైరీస్, నాకు వచ్చిన రిక్వైర్మెంట్స్, జేడీస్, వాటి అన్నింటినీ మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ యువర్ ఇన్స్టిట్యూట్. ఆల్రెడీ కోచింగ్ ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 1-2 మంత్స్ అవుతుంది, బట్ ఇంత షార్ట్ ఆఫ్ ఇంత స్కిల్ సెట్ లేదక్క, ఇంత మెటీరియల్ కానీ ఇంత ఇన్ఫర్మేషన్. అది చూసి నేను అతను చెప్పిన తర్వాత అయిన తర్వాత అర్థమయ్యి ఇప్పుడు మీ డెమోకి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. అదే సార్, అందుకని మీరు పవర్ బిఐ మీద ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఎవరు దానేమంటారు, మీకు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇష్యూస్ ఉండవు. ఓకే, సో మీరు కాన్సెప్ట్ని బాగా గట్టిగా నేర్చుకుని 3-4 ప్రాజెక్ట్స్ బాగా చేస్తే ఓకే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే దట్ ఈస్ D3JS అని కొన్ని కొన్ని గ్రాఫికల్ ఇంటర్ఫేసెస్కి సంబంధించినవి కూడా కొన్ని మీరు నేర్చుకుంటే మీ ప్రొఫైల్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, పవర్ బిఐ ప్రొఫైల్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ప్రొఫైల్గా మార్చుకోవచ్చు, బట్ మీరు కూడా కొద్దిగా కష్టపడాలి. ఓకే, గ్రాఫ్స్ ఎట్లా డిజైన్ చేయాలి, క్రియేట్ చేయాలి, ఎందుకంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు మీరు ఏదైతే చేశారో వాటన్నిటిని మేము రియాక్ట్లో కూడా చేసి చూపించాము. పవర్ బిఐ ఇస్ గోయింగ్ టు బి లిమిటెడ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి మీరు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాల్సి. నా పాయింట్ అర్థమైందా మీకు? ఎస్ సార్. సో అట్లా మీరు చేసుకుంటే బాగుంటుంది, అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పంపించండి. నేను ఖచ్చితంగా అసిస్టెన్స్ అని అంటే నాట్ ఓన్లీ సి రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, దాంట్లో ఏ రకంగా ప్రాజెక్టులు పెట్టుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రతిరోజు నేను ఇస్తున్నాను టిప్స్, రైట్? సో దాన్ని మీరు కన్సిస్ట్ చేసుకోండి. రెండోది ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మీరు రెజ్యూమ్స్ పెట్టుకున్న తర్వాత లోపల ఎలాంటి
ఇష్యూస్ వల్ల, ఎలాంటి ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన రెజ్యూమ్ పికప్ అవ్వకుండా ఉంటుంది అనేది కూడా చెప్తారు. ఓకే, సో అవన్నీ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా మీకే కాల్స్ వస్తాయి, అండ్ నాకు వచ్చిన కాల్స్ని కూడా నీకు పంపిస్తా, డోంట్ వరీ. ఓకే సార్. మనోహర్, యు హ్యావ్ ఎనీ క్వశ్చన్? నో సార్, ఐ డోంట్ హావ్ ఎనీ క్వశ్చన్. ఓకే, నాగరాజ్ గారు? నో సార్. ఓకే, వెంకీ? నో సార్. వేణు? యా, నథింగ్ అండి, ఏం క్వశ్చన్స్ ఏం లేవు. ఓకే, యాక్చువల్గా నేను అదే మీతో మాట్లాడాను కదా, రియాక్ట్ మెయిన్ ఫోకస్ అంటే. చెప్పాను కదండి, ఈరోజు మీరు మొత్తం క్లాస్ అంతా వినుంటారు కదా, రైట్ రైట్. ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ మనము మిస్ అవుతూ ఉంటాం, నేను అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. నాట్ ఓన్లీ దట్, మీరు ఒక కంప్లీట్ ఫ్లోని మీరు కంటిన్యూ చేసుకోండి. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద మార్కెట్ అనేది ఇంపార్టెంట్ అండి. టు బీ సేఫ్ అంటే నేను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఒక టైంలో ప్రతిరోజు నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. రెండోది, ప్రతి సాటర్డే నేను నా కోసం ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకుంటాను, అంటే నన్ను ఎవరో ఇంటర్వ్యూ చేస్తారు, నేను ఒక నా రెజ్యూమ్ నేను ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది నన్ను నేను చెక్ చేసుకుంటాను. రెండోది, నా స్టూడెంట్స్ అందరూ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కదా, సిగ్గు లేకుండా అడుగుతా, ఏం అడిగారమ్మా. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మనం చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నాయా, మనం చెప్పని ఏమన్నా క్వశ్చన్స్ అడిగారా? 90% నాకు ఆన్సర్ ఎట్లా వస్తుంది అని అంటే, అట్లా ఏం లేదు సార్, అన్ని మనం చెప్పుకునే ఉంటాయి. అయినా పర్లేదు, నేను మళ్ళీ ఇంకా అడుగుతాను. ఇప్పుడు నిజం చెప్పు, ఇప్పుడు మామూలుగా చెప్పు, నేనేం కొట్టను, నాకేం సిగ్గమ్మా, ఇప్పుడు నేను నేనే అన్ని చెప్పేశాను అని కాదు కదా. మార్కెట్లో చెప్పేదానికి 200-300% ఎక్కువ చెప్తున్నాను, నాకు అయినా సరే మిస్ అయ్యే అవకాశం ఉంది. నేను సిగ్గు లేకుండా అడుగుతా, చెప్పమ్మా మిమ్మల్ని 2+ అయితే ఒక రకంగా, 3+ అయితే ఒక రకంగా, ఫ్రెషర్ అయితే ఒక రకంగా క్వశ్చన్స్ పడతాయి నాకు తెలుసు. ఈ యాక్టివిటీలు ఏం అడిగారంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు, సరే ఇది ఒకటి అడిగారు, లోకల్ స్టోరేజ్లో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అడిగారు, అది మనం డిస్కస్ చేసుకోలేదు సార్. ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అని రాసుకుంటాను నేను. నా పని ఏంటి, నేను ఏదైనా కవర్ చేయలేకపోతే సిన్సియర్గా దాన్ని రాసుకుని నెక్స్ట్ బ్యాచెస్ నుంచి అన్నా కవర్ చేయాలనేది నా పని. నేను అట్లాగే ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చా, దట్ ఈస్ మై వర్క్, దట్ ఈస్ వాట్ ఐ డూ. ఓకే, మిమ్మల్ని కూడా ఏదంట, రియాక్ట్ సగం అయిపోగానే ఒక ఏదో నెంబర్ తీసుకుని, పాత నెంబర్ ఏదైనా ఉంటే దాన్ని మీరు నౌకరీలో పెట్టేసి ఇంటర్వ్యూ కాల్స్ స్టార్ట్ చేసుకోండి. చేసుకుంటున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి ఓకే ఎలాంటి క్వశ్చన్స్ పడుతున్నాయి, అండ్ నన్ను అడగండి, సార్ నిన్న ఈ క్వశ్చన్ అడిగాడు మనం కవర్ చేసుకుంటామా లేదా. నాకు తెలియదు అనుకోమ్మా, నాకు తెలియదమ్మా, నేను ఒకసారి నేను పూర్తిగా అనలైజ్ చేసి చెప్తాననే చెప్తాను, నాకు నోటుకు వచ్చింది చెప్పను నేను అప్పటికప్పుడు. ఒకవేళ నాకు తెలియకపోతే తెలియకపోవచ్చు, ఏమో తప్పేమో, దిస్ ఈజ్ మై వే ఆఫ్ అప్రోచ్. మీరు అలా చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, ఏం అడుగుతున్నారా, ఎక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ క్వశ్చనింగ్ మీ. ఆ డిస్కషన్ జరిగితేనే అల్టిమేట్గా అవుతుంది. ఇప్పుడు క్లాస్ చెప్తున్న మధ్యలో కాదు, ఇప్పుడు నేను ప్రామిసెస్ గురించి చెప్తుంటే ఈ హెచ్టిఎంఎల్ ఈ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది సార్ అని అంటే మాత్రం నాకు కోపం వస్తుంది, తిక్కలేస్తుంది. అట్లా కాదు, క్లాస్ అయిపోయిన తర్వాత డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా అని అడిగినప్పుడు డెఫినెట్గా అడగండి, సార్ నిన్న ఒక క్వశ్చన్ చూశాను ఇది ఎట్లా పనిచేస్తుంది. ఎస్ వెరీ గుడ్, ఓకే. సో ఆ ఇంటరాక్టివిటీ తోటే మనము గ్రో అవ్వగలుగుతాం, క్లియర్? ఇది కంప్లీట్ ఎంత అండి టైం, అంటే పీరియడ్ ఎంత మొత్తం ఇప్పుడు చెప్పిన? ఇప్పుడు ఇదంతా కలిపి 1-1.5 మంత్ పడుతుందండి. ఓకే ఓకే, April 1st-2nd నుంచి స్టార్ట్ చేస్తాను నేను. కొద్దిగా మీరు కూడా డేట్ ఒక్కటి ఓపిక చేసుకుని ఉండండి. ఓకే, ఇవేవో హాలిడేస్ వచ్చేసి వస్తున్నాయి, నేను ఏదైనా బ్యాచ్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళందరూ ఊరెళ్తున్నారు, వచ్చేసరికి టైం పడుతుంది. ఓకే, నేను డెఫినెట్గా మీకు, మీరు ఈ లోపల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుని దాంట్లో ఉన్న వీడియోస్ చూడండి,
మన ఎడ్యుపాలి.com కి వెళ్తే మీకు కంప్లీట్ కోర్స్ వస్తుంది. వాటిని కూడా చదువుతూ ఉండండి, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ షేర్ కూడా చేయండి. ఓకే ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఆఫ్లైన్ ఇప్పుడు ఈ బ్యాచ్ కి ఏం ఆఫ్లైన్ డిఫరెన్స్ ఉండదండి. ఒక నేనే చెప్పాను కదా, ఫుల్ టైం తీసుకుంటే డెఫినెట్ గా ఆఫ్లైన్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఫుల్ టైం తీసుకునే వాళ్ళు ఆఫ్లైన్ లోకి రావడమే మంచిది. ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ డెఫినెట్ గా ఆఫ్లైన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్, బికాస్ ఇక్కడ మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్ గా క్లారిఫై చేయడానికి ఉంటుంది నాకు. ఆన్లైన్ లో ఏంటి అని అంటే మీరు నా క్లాస్ చూసి ప్రతిదీ ప్రతిదీ ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి చేయాల్సి ఉంటుంది. ఏం లే, ఆఫ్లైన్ లో కొద్దిగా మీ తప్పులు కాస్తాము, ఆన్లైన్ లో కాయడానికి ఉండదు. అంటే కాయడం అంటే యావింకి ఆఫ్లైన్ లో మనం చేయడానికి అంటే ఎట్లా ఆన్లైన్ లో ఎట్లా చేస్తా నేను, నీకు డౌట్ వచ్చింది ఎర్రర్ వచ్చింది దాన్ని క్లియర్ చేయడం ఏంటి అనే తప్ప సబ్జెక్ట్ కవరేజ్ లో రెండు ఒకటే, రెండు ఒకటే సేమ్. అమ్మా ఇన్ కేస్ డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ అప్రోచ్ అవ్వచ్చండి, ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్ అయినా కానీ రండి. కానీ ఇప్పుడు అదే మీరు ఫుల్ టైం ఉంటున్నారా జస్ట్ ఉంటున్నారా అనేదే కదమ్మా. అంటే రీజనబుల్ గా గైస్ హైబ్రిడ్ లో ఉంటుంది ఆఫీస్ మాకు, అందువల్ల ఈవెన్ ఆఫీస్ టైం లో ఇన్స్టిట్యూట్ ఒక్క నిమిషం గోపి, ఏం లేదు ఇప్పుడు మెంటర్స్ ని పెట్టాను. ఓకే, వాళ్ళందరికీ వాళ్ళు మీకు డౌట్ క్లారిఫికేషన్ చేయడానికి వాళ్ళు మీతో పాటే కూర్చుంటారు. సో ఆబ్వియస్ గా నిన్ను ఛార్జ్ చేస్తాను దానికి. ఓకే, దాన్ని మీరు కూడా రీజనబుల్ గా ఆలోచించి అర్థం చేసుకోండి. అర్థమైందా? ఓకే రండి, హైబ్రిడ్ లోనే రండి, నో ప్రాబ్లం. మీరు డౌట్స్ క్లియర్ చేసుకోండి వచ్చి, రైట్? అలా ఓకే, మీరు రీజనబుల్ ఉండండి, నన్ను రీజనబుల్ గానే ఉండేటట్టు చూడండి, అంతే. వాళ్ళకి నేను పే చేస్తూ ఉంటాను, సో మీరు ఆలోచించాలి. నేను నా వర్క్ లో ఉంటాను. ఓకే, సో చిన్న చిన్న డౌట్స్ ఆర్ ఫైన్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెంగ్థీ వన్ ఇట్ నీడ్ అటెన్షన్ ఫర్ దట్. ఓకే, మీరు రండి ఆఫ్లైన్. యా, సంబడి రైజ్డ్ వెంకి. యా, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ ప్రొవైడ్ చేస్తున్నా సార్ ఈ కోర్స్? అవునండి అవును. ఆఫ్లైన్ ఐ మీన్ ఏ టైం స్టార్ట్ అవుతుంది, ఏ టైం మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడే కూర్చోవచ్చు, లేదు అని అంటే వస్తే రండి, వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది టైం. మీకు క్లాస్ టైమింగ్ స్టార్ట్ అవుతుంది 6 అవర్స్ ఉంటుందండి ప్రాక్టీస్ సెషన్. నో, నేను రీసెంట్ గా వచ్చి మీతో మాట్లాడాను అన్నారే, ఆటోమేషన్ లో చేస్తున్నా అని చెప్పాను వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే ఓకే, సో ఆఫ్లైన్ వస్తాను బట్ క్లాస్ అయిపోయి మళ్ళీ వెంటనే. ఓకే సార్, దానికి ఏం ప్రాబ్లం లేదు, అదే అది సేమ్ కంటిన్యూ. మీకు ఏం చెప్పాను అలాగే, ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఫర్ లిజనింగ్ టు ద క్లాస్ అని అంటే దాంట్లో ఏముంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్లీజ్ కమ్, డెఫినెట్లీ కమ్. ఓకే, 8 AM టు 9 AM క్లాస్, 8 AM టు 9 AM, పర్ఫెక్ట్, అంతే. ఓకే ఓకే గైస్, డోంట్ మైండ్, సీ యూ టుమారో. ఓకే, ఐ హావ్ టు అటెండ్ అనదర్ సెషన్. సీ యూ గైస్. ఓకే అండి, బాయ్ బాయ్ అండి, గుడ్ డే.